విఆర్ మోహన్ గారు ఈ విషయంపై ప్రతిస్పందిస్తారు. భక్తి దూరవాణి మాధ్యమం ద్వారా ఒక చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి, రచనా వ్యవస్థ వారికి, వారి యొక్క సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే భక్తి భావాన్ని సామాన్య ప్రజానీకంలో చొప్పించడానికి చేసేటువంటి ఈ యొక్క ఏకైక ప్రయత్నానికి నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజకీయాలని చొప్పించి దేవాలయాల వ్యవస్థని భ్రష్టుపరుస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్చ జరగడం చాలా అవసరం. ఇవాళ ప్రతి పిల్లవాడిని స్పైడర్ మ్యాన్ అంటే ఏంటంటే టక్ అని చెప్తాడు. శ్రీరామచంద్రుడు ఎవరా అంటే చెప్పడం లేదు. ఒక అమెరికన్ నిర్మించినటువంటి అవతార గురించి చెప్పమంటే చెప్తాడు, కానీ దశావతారాల గురించి చెప్పడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మీలాంటి పెద్దవాళ్ళందరూ వచ్చి భక్తిభావాన్ని గురించి, దేవాలయాల గురించి చెప్పేటప్పుడు దేవాలయాల్లో ఉన్నటువంటి రుగ్మతల గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పేటువంటి సందేశం ఎక్కడికి వెళ్తా ఉంది? ఎంతమంది మనం గుడికి వెళితే ఆ ఆచార నియమాలను బట్టి వస్త్రధారణ చేస్తున్నాము, గురువారి టెంపుల్కి వెళితే ఎలాంటి వస్త్రధారణ చేస్తారు, దక్షిణాదిలో టెంపుల్స్కి వెళ్తే ఎలాంటి వస్త్రధారణ చేస్తారు, బర్ముడాలు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని రకరకాల విచిత్ర వేషధారణలతో గుళ్ళకు వెళ్తుంటే ఎందుకు దేవాలయ వ్యవస్థ వారిని ఆక్షేపణ చెప్పడం లేదు? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. దేవాలయంలోకి అడుగు పెట్టగానే త్రికరణ శుద్ధితో ఆ తల్లి యొక్క దివ్యామృత తత్వాన్ని చూసి మనసు పులకించిపోయి తనువు మరిచిపోయి ఆర్తితో అమ్మా అని పిలిస్తే, కన్నా వచ్చావా నాయనా అని పలికేటువంటి అమృత తుల్యమైనటువంటి సంస్కృతి సంప్రదాయం కలిగినటువంటి దేవాలయాలు మనకి. ఈ దేవాలయాలకు అడుగుపెట్టినప్పుడు గుడిలోకి వెళ్ళటానికి కాలం అతీతమైతే ఆ గుడి తలుపులు మూసి ఉంటే ముక్తిద్వారము తలుపు తీయగద చామండా జగజ్జీవని అంటూ ఆశువుగా పద్యాలు చదివితే ఆ తలుపులంతట తలుపులు తెరుచుకున్నటువంటి అపురూప సిద్ధి క్షేత్రాలు మనవి. ఇంతటి మహోన్నతమైనటువంటి సంస్కృతి సంప్రదాయంతో వెలుగొందేటువంటి దేవాలయాల్లో అన్నీ అవినీతి కార్యక్రమాలే జరుగుతున్నాయని చెప్పేసి మన హిందూ మతాన్ని మనమే గొడ్డలితో పొడుచుకుంటున్నటువంటి అవివేకతత్వాన్ని అణగార్చి, కలిసి ఉంటే కలదు సుఖం, హిందూ మతోద్ధరణ కోసం, ధర్మాన్ని పరిరక్షించడం కోసం, ధర్మో రక్షతి రక్షితః అంటూ ముందడుగు వేద్దాం. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడాను తల్లి కూడాను తన బిడ్డలకు రామాయణం, భారతం, భాగవతంలోని ముఖ్యాంశాలు విశదీకరిస్తూ అమ్మ అమృతతుల్యంలో దాగిన పలుకులు వచ్చిరాని పసిపాపల మాటలు తేనె తేటలై సలుపగ వినుల విందులకు చయ్యన వచ్చి కవుంగలించి ముద్దుల నిడి చంకనెత్తుకొని దువుచుచుంచును భాష నేర్పరే తలుపక పాంచభౌతికపు తల్లులే బిడ్డల మాతృరూపిణి. తల్లుల్ని కన్నా తల్లికే, ఈ పాంచభౌతిక తల్లికే ఇంత ప్రేమ ఉంటే ఈ తల్లుల్ని సృష్టించిన జగన్మాతకు, భరతమాతకు, ఈ హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించడానికి ఆ తల్లికి ప్రేమ ఉండదా? మన హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించదా? అందుకే భక్తి ధార్మిక సమ్మేళనం కార్యకారణ సమందరీత్యా ఏర్పాటు చేసింది. నరేంద్ర చౌదరి గారి హృదయంలోకి దూరి అందుకోండి. మల్లాప్రగడ వారు, ఈ విద్యా వ్యవస్థ ద్వారా హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవడం ఎలా? ఇప్పటి వరకు మనం ఉన్న తరం ఎలా ధర్మాన్ని ఆచరిస్తుంది, ఎలా ధర్మాన్ని అందిస్తుంది అని ఆలోచించాం. నిజంగా విద్యా వ్యవస్థ తరువాతి తరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇవాళ విద్యార్థుల విషయంలో వివేకానంద స్వామి మాట నా జ్ఞాపకానికి వస్తుంది. ఈనాడు విద్యాలయాల సంఖ్య పెరుగుతోంది, విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది, విద్య మాత్రం తగ్గుతోంది అన్నాడు ఆయన. ఏనాడో వివేకానంద స్వామి పడిన ఆవేదనది, ఆనాటికి ఈనాటికి ఆ ఆవేదన పదింతలుగా పెరగడానికి కావాల్సిన వాతావరణమే కనిపిస్తుంది. సాంకేతిక విద్యలో సాధిస్తున్న అభివృద్ధి మీద ఉన్న దృష్టి సంస్కృతిని అందించడానికి కావలసిన ప్రయత్నంలో పూర్తిగా వెనకబడిపోతుంది. ఈవేళ తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా ఎలా ఉందంటే, ఎన్ని లక్షలైనా సరే ఆ యంత్రంలో మన వాడిని పడేస్తే గిరగిర తిప్పేప్పటికీ వాడు ఇంజనీరో డాక్టర్ ఇహ చూసుకో అనే పరిస్థితి ఉంటే చాలు,
ద్రవ్య సంపాదన మాత్రమే విద్యకు పరమార్థమైపోయిన దుర్గతి వచ్చినందువల్ల సంస్కృతికి పూర్తిగా దూరం అయిపోతున్నాం. ఏది చదువుకుంటే ఎక్కువ సంపాదించడానికి వీలవుతుందో అది చదువుకోవడమే తప్ప ఈ చదువు ద్వారా కావలసిన సార్థకత కోసం మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. మరొక దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు పోవడంతో పెద్దలకి పిల్లలకి అనుబంధం పూర్తిగా పోయి కేవలం పఠన పాఠనాలకే పరిమితం అయిపోయారు. సంస్కృతిని కథలుగా గాథలుగా అందించే పరిస్థితి కూడా మనకు లోపించిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన వాతావరణం. ఇది ఇలా ఉంటుండగా చాలా చిన్నప్పుడే వాళ్ళ కాన్సెప్ట్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, సక్సెస్ స్కూల్స్ వచ్చేసినందువల్ల వీళ్ళందరూ పడేస్తున్నాం. తల్లిదండ్రులతో అనుబంధం లేదు, ఆయాలే అన్నం పెడతారు, వాళ్లే చదువు చెబుతారు, తల్లిదండ్రులతో అనుబంధం లేదు. వీడు పెరిగి పెద్దవాడయ్యాక తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో పడేస్తారు. అంటే మనిషికి వాళ్ళ ప్రపంచం మొత్తంతో గ్లోబలైజేషన్ వల్ల, సాంకేతిక విద్య అభివృద్ధి వల్ల ప్రపంచం అంతా దగ్గర అయిపోయింది. కుటుంబం దూరం అయిపోయింది, అన్నదమ్ములు దూరం అయిపోయారు, సౌభ్రాత్రం తెలీదు. భారతీయ సంస్కృతికి సంబంధించిన రామాయణ గ్రంథాన్నో భారత గ్రంథాన్నో అందులోని కొన్ని కథాంశాలను పాఠ్య గ్రంథాలుగా పెట్టే స్థితిని గురించి ఆలోచించలేకపోతున్నాం. ఇవాళ ఒక లైంగిక విజ్ఞానాన్ని గురించి, ఒక హెచ్ఐవిని గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి సమాజాన్ని రక్షించుకోవడానికి, ఇది చాలా అవసరమని ఆలోచిస్తున్నాం. అది ఎంత అవసరమో నిర్మాణాత్మకంగా ధర్మాన్ని ప్రబోధించడానికి భారతీయ సంస్కృతికి నిదానాలైన దివ్య గ్రంథాలలోని అంశాలు విద్యార్థులకు తప్పనిసరిగా అందించడానికి కావలసిన ఆలోచన ప్రభుత్వం చేయాలి, సంస్కర్తలు చేయాలి, మేధావులు చేయాలి. ఈవేళ మనం సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తున్నామని సంతోషపడిపోతున్నాం, అది సరిపోదు. విద్య కేవలం బ్రతుకు తెరువును చూపించేదిగా మాత్రమే కాక బ్రతుకు యొక్క పరమార్థాన్ని కూడా చూపించేదిగా ఉండాలన్న విషయాన్ని మనం విస్మరించినప్పుడు ఈ జాతి చాలా నష్టపోతుంది. ఇప్పటికే చాలా శాతం నష్టపోయింది, ఇంకా పరిపూర్ణమైన నష్టాన్ని పొందకముందే మేలుకోవలసిన బాధ్యత మనకుందని అందరూ గుర్తించవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. సర్వ విదానంద గారు, ఈ టీవీ కవరేజ్ లేనటువంటి సమావేశాలు కూడా పెట్టి వివాదాస్పద విషయాలు మనం పక్కన పెడితే సాగుతూనే ఉంటాయి. అవి కూడాను చర్చించి ఒక కొలుక్కి తీసుకురావాలి మేధావులంతా పండితులంతా కూర్చొని. ఒక సంస్థ పెట్టాలి, అనంతలక్ష్మి గారు, కోగిలి గారు చెప్పింది, నేను ఏకీపిస్తున్న సంస్థ రావాలి. ప్రజలు స్పందిస్తారు, ఎవరిని అడగాలి తెలియదు. ఒక వెబ్సైట్ కానీ లేకపోతే ఒక ఈమెయిల్ కానీ ఒకటి సంస్థ కొంతమంది కూర్చొని అది చేసేసి దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. అది అత్యంత ఆవశ్యకము. వివాదాస్పద విషయాలు కూడాను చర్చించి కొలిక్కి తీసుకురావాలి. ప్రామాణికమైనటువంటి పద్ధతిలో దానికి కొలిక్కి తీసుకురా, పండితులు మేధావులు కూర్చోవాలి, ఆ స్వాముల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని దీనికి ఎంతవరకు పరిమితి ఉంటుంది, ఈ పరిమితి దాటి వెళ్ళకూడదు అన్న విషయం కూడా మనం చర్చించి సమాజానికి ఇవ్వగలగాలి. తర్వాత అవకాశం అంటే మళ్ళీ మాట్లాడతాను. ఓం తత్స. డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు, ఈ భక్తి ధార్మిక సమ్మేళనాన్ని మొత్తం ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ చేయగలిగిన అధికారము హక్కు భక్తి టీవీకి మాత్రమే ఉందని చెప్తున్నాను. కారణం, మొత్తం 24 గంటల ప్రసారాల్లో హిందూ ఇతరమైన కార్యక్రమం ఒక్కటి ఉండదు. అంతటి హిందూ ధర్మ రక్షణ చేస్తున్న ఒకే ఒక ఛానల్ ఇది. ఎన్ని ఒత్తిడిలో ఉన్నా ఆర్థికమైనటువంటి రాబడిని కూడా కాదని చేస్తున్నారు అంటే ఆయన పేరు నర ఇంద్రుడు, అంటే నరశ్రేష్ఠుడు, నిజంగా నరేంద్రుడే. ఇది ప్రశంస కోసం కాదు, యథార్థమైన వాస్తవ విషయం. నీతి పాఠాలే కాదు, సంస్కృతాన్ని మాధ్యమంగా పెట్టి 1వ తరగతి నుంచి నేర్పిన నాడు మాత్రమే ఈ దేశం యథార్థమైన జాగృతమైన పద్ధతికి వస్తుంది. సంస్కృతాన్ని నేర్పాలి, సంస్కృతాన్ని ఖచ్చితంగా నేర్పాలి. సంస్కృతాన్ని చదివితే తెలియనటువంటి వినయం వస్తుంది. ఒక వ్యక్తి పక్కన ఉండి తనకి సలహాలని సూచన ఇస్తున్నటువంటి అభిప్రాయం కూడా స్పష్టంగా తెలుస్తుంది, అనుమానం ఏమాత్రమూ లేదు. డాక్టర్ కుప్పా వెంకటకృష్ణమూర్తి గారు, ఐ సర్వ్ అనే ఆర్గనైజేషన్తో మన సమాజంలో ఉండేటువంటి ప్రధానమైన లోపాల్లో పెద్దలు సమాధానం చెప్పలేనిది, పిల్లలు మాటిమాటికి అడిగేది మూఢాచారాల గురించి. ప్రతి ఆచారాన్ని గురించి కూడా మూఢంగా ఉంది అని చెబుతూ ఉంటారు. దానికి ఏదన్నా ఎవరన్నా పెద్దలను అడిగి ఒక రామాయణంలోంచినో వేదంలోంచినో ఒక మంత్రం ఏదో ఉదహరిస్తే అది కూడా మూఢాచారమే అనేస్తాడు. అయితే దైవ కృప వల్ల విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ కూడా విజ్ఞాన దృష్టితో కనుక నిజంగా పరిశోధన చేసి పరిశీలించి చూస్తే మనకు ఆచారాలుగా సంక్రమించిన వాటిలో 99% అన్నీ కూడా వైజ్ఞానిక సిద్ధమైనటువంటి ఆచారములే అని నిరూపణ అవుతోంది. ఈ విషయాలు మన పెద్దవాళ్ళకే తెలియవు. మనలో ఉండేటువంటి ప్రతి ఆచారం కూడా ఒకనొక వైజ్ఞానికమైనటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని ఆచారంగా రూపొందించారు తప్పితే ఏది మూఢాచారంగా రూపొందించలేదు. ఈ వైజ్ఞానిక అంశాలు తప్పితే మతాంశాలు కాదు,
ఏ మతం వాడికైనా సరే ఏ దేశం వాడికైనా సరే ఈ వైజ్ఞానికాంశం వైజ్ఞానికాంశమే కనుక దాన్ని ఎవడైనా సరే అనుసరించవలసిందే అలాగే అనుసరించవలసిందే దాంట్లో మార్పు చేసింది వీల్లేదు చేస్తే ఎవరికి నష్టం నీకే నష్టం ఈ విషయాన్ని మనం ఎక్కడ చెప్పాలి విద్యాశాలలో చెప్పాలి విద్యాశాలలో చెప్పాలంటే ఇవి మన విజ్ఞాన శాస్త్రంతో పాటు విజ్ఞా వైజ్ఞానిక అంశాలుగా ఇవి పాఠశాలలో చేరాలి మతాంశాలుగా కాదు విద్యా విధానంలోకి వచ్చేటప్పటికి విద్యా విధానానికి ప్రధానమైనటువంటి విద్యకు ప్రధాన ప్రయోజనం అంటే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కరించుకోవాలి మనకి సరైన సమాధానాలు అందించాలి ఆ రకమైనటువంటి విజ్ఞానాన్ని ముఖ్యంగా మన పురాణ ప్రవచనం చేసేవాళ్ళు మన మత ప్రవచనం చేసేవాళ్ళు వాటి యొక్క పురాణ విజ్ఞానంతో పాటు ఈ పురాణబద్ధమైనటువంటి ఆధునిక వైజ్ఞాన అంశాలను కూడా మనసులో చూపించుకోవాలని మనవి చేస్తున్నాను పాఠశాలలో కూడా అవి ప్రవేశించాలని కోరుకుంటున్నాను నమో నమః సివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇంతమంది మహాత్ములు కనుల పండుగగా కనిపించటం మహదానందం చాలా ఆనందం కానీ ఈ మహాత్ముల జననానికి కారణాలు జ్యోతిశాస్త్రం వివరిస్తుంది హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు ఎలా పుట్టారంటే సంధ్యాకాల గర్భధారణ వల్ల పుట్టారు వాళ్ళ వంశం గొప్పదే సాక్షాత్తు బ్రహ్మగారి మనవలే ఇక్కడ విద్య అనేటువంటిది మనం చెబుదామన్నా వినేవాడు వినాలి కదండి వినాలంటే వాడిని ఎప్పటి నుంచి తయారు చేయాలంటే పుట్టక ముందు నుంచి తయారు చేయాలి కానీ పుట్టిన తర్వాత కాదు ఈ పుట్టక ముందును తయారు చేయడానికి జ్యోతిషం ఒక్కటే శరణ్యం మనకు ప్రపంచం మొత్తంలో 90% ప్రపంచంలో 95% ప్రపంచంలో ఒకరు ఇద్దరు ఉండే మహాత్ములు ఒక 4-5% భారతీయంలో వేలకి వేలుగా జన్మించడానికి మూల కారణం గర్భధారణకు ముహూర్తాన్ని నిర్ణయించే విధానం ఇక్కడ మాత్రమే ఉండడం విశేషం ఏంటంటే మనకి శకపురుషుడు శాలివాహనుడు ఇలా ముహూర్తంలో పుట్టడం వల్లనే యుగపురుషుడు అయ్యాడని మనకు గాథలు తెలుపుతున్నాయి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గర్భధారణకి ముహూర్తము గర్భవతిగా ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పడము గర్భవతిగా ఉన్నప్పుడు సంస్కారాలు చేయడము పిల్లవాడు పుట్టిన వెంటనే వానికి సంస్కారాలు చేయడము పుట్టినటువంటి పిల్లవానిలో దైవాన్ని దర్శించడము వాడిలో వాడికి తల్లిదండ్రుల్లో దైవాన్ని దర్శించాలని నేర్పడము భార్యాభర్తలు ఒకరిలో ఒకరు దైవాన్ని దర్శించుకోవడము గురువులో దైవాన్ని దర్శించడము అనే ఈ 8 అంశములు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి అందువల్లనే ఇంతమంది మహాత్ములకు ఈ జన్మనివ్వగలుగుతూ ఉంది ఆ సంస్కారాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం ప్రాచీనమైనటువంటి విజ్ఞానంలో ఉండే ఘనతను విద్యార్థులకు చాటి చెప్పేలా సిలబస్సులు రూపొందించడం ఇవన్నీ కూడా మన యొక్క కర్తవ్యాలుగా భావన చేయాల్సిన అవసరం ఉంది దానికి సరి అయినటువంటి వ్యక్తులు పూనుకురాలని కోరుతూ ఆనంద స్వరూపులందరికీ వందనాలు కోట నారాయణమూర్తి గారు అమెరికాలో హిందుత్వం చాలా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి ఇక్కడున్న సమస్యల మీద చూస్తే ఎన్నో దేవాలయాలు పిల్లల్ని హిందువులుగా పెంచడం కూడా చాలా తేలికవుతోంది క్రమేపీ ముందు ఒక 1970s 1960s కంపేర్ చేసుకుంటే బ్రహ్మాండమైన దేవాలయాలు అవి కేవలం ఒక ప్రార్థనా మందిరాలే కాకుండా ఒక హిందూ కల్చరల్ సెంటర్స్ కింద ఏర్పడి ఒక ప్రార్థనే కాకుండా ఒక యోగా నేర్చుకోవాలన్నా ఒక భాష నేర్చుకోవాలన్నా ఏదన్నా సరే ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే అది గుడికి వెళ్ళడంతో అది డైలీ లైఫ్లో పార్ట్గా అయిపోవడమే కాకుండా పెద్దలు ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లే కాకుండా పిల్లలు కూడా టెంపుల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు తద్వారా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక బీజాల కింద మన హిందూ మతం మీద విలువల మీద బీజాలుగా వాళ్ళు నాటడం జరుగుతోంది దట్ ఈస్ అ నైస్ న్యూ ఫినామినా అండి అది ఎంతవరకు సాధ్యం ఉన్నది ఇక్కడ నాకు తెలియదు మనది విస్తారమైన ఎంతో సాహిత్యం పురాణాలు అవన్నీ ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో చెప్పడం కష్టం అవ్వచ్చు ఎసెన్షియల్ వాల్యూస్ అది కూడా ఆచరణీయమైన విలువలని మనం వాళ్ళకి సూక్ష్మంగా అందించాలి ఇప్పుడు శ్రీధర స్వామి గారు తమ స్పందన తెలియజేస్తారు ముందుగా రచన టెలివిజన్ వారికి శుభాశీస్సులు ఇందా
అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని లోకానికి అందిస్తున్నందుకు వారికి శుభాశీస్సులు మరొకసారి అందజేస్తూ అనేకమైన అంశాలు చక్కగా చర్చించారు. అయితే ఇందులో ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడము, తర్వాత అదేవిధంగా దేవాలయాల పరిరక్షణ, అదేవిధంగా మన యొక్క ధర్మాన్ని మన యొక్క వేదాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. శ్రీ సంపూర్ణానంద స్వామి వారు సుఖబ్రహ్మాశ్రమం నుంచి వచ్చారు. ఇంతవరకు వివిధ విషయాలు అన్నీ అందరూ కూడా చక్కగా వివరించారు. ముఖ్యంగా మూడు మొక్కలు చెప్పి విడిచిపెడతాం. ఇక విద్యా విషయంలో మనకి చక్కనైనటువంటి సౌభాగ్యం, అందులో మనకు బాగా అందరూ కూడా ధర్మ ప్రవర్తనలో రావాలి అంటే మన యొక్క విద్య అనేది రెండు విధాలు. మనకి ద్వేవిద్యే వేదితవ్యేతు అని మనకి శాస్త్రం చెబుతూ ఉంది. అందుచేత ఒకటి కర్మకాండ సిద్ధాంతము, రెండు జ్ఞానకాండ సిద్ధాంతం. ఈ రెండు కూడా మనకి పాఠ్యాంశాల్లో మొట్టమొదటి నుంచి కూడా వారి విద్య పూర్తి అయినంత వరకు కూడా ఒక సబ్జెక్టు ఉంటే అప్పుడు పూర్వం ఋషి కులంలో 12 సంవత్సరాలు చక్కగా విద్యను అభ్యసించి ఆ తరువాత గృహస్థాశ్రమం స్వీకరించి ఈ విద్యా విధానాన్ని ఈ గృహస్థాశ్రమంలో అమలు జరుపుకుంటూ శాంతి సుఖములు పొందారు. అందుచేత ఒక విభాగం మాత్రం ఇది పెట్టడానికి మనం ఆ యొక్క గవర్నమెంట్కి చెప్పి చేయించాలా, అది ఒక ముఖ్యమైనటువంటిది. అలాగనే దేవాలయాలు మనం చక్కగా సంరక్షించాలి. ఎందుకు అంటే భక్తి అన్నటువంటిది అవసరం. విద్య అంటే ఏమిటి? జ్ఞానం. దేవాలయాలు ఏమిటి? భక్తి. మనకి ఒకదానికి ఒకటి సంబంధం. ఆచార్యుల వారు కర్మణా జాయితే భక్తి, భక్త్యా ప్రజాయితే జ్ఞానం, జ్ఞానాన్ ముక్తి ఇది వేదాంత డిండిమహ అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు స్వామి సత్యస్వరూపానందగిరి స్వామివారు కూడా ఈ భక్తి ధార్మిక సమ్మేళనం ఉన్నదని, ఈ భక్తిని ఏ విధంగా పెంపొందించాలి, హిందూ ధర్మాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, అది ముఖ్యం. కాపాడుకోవడం అనేది ఇక్కడ ముఖ్యం. ఆచరణలో ఉన్నది కానీ దాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అది ఏ విధంగా చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఇలా ప్రచార ఛానల్స్ ద్వారా కొంతవరకు జరుగుతుంది. కానీ మొట్టమొదటిగా ఇంతమంది పెద్దలు చాలామంది చెప్పారు, మొట్టమొదటి బడి ఎవరికి? విద్యార్థులకి, పిల్లలకి, తల్లి ఒడి. మొట్టమొదటి తల్లిదండ్రులే మొదట ఈ ధార్మిక సిద్ధాంతాన్ని వారికి బోధిస్తేనే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత దాన్ని ఆచరించడానికి అవకాశం కలుగుతుంది. అది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మన తల్లిదండ్రులు? ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కూడా అనుకుంటున్నారు, ఇక్కడ చదివి మా పిల్లలకి ధార్మిక సిద్ధం చెప్పాలి, భక్తి నేర్పాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ కాన్వెంట్లో పంపించేవాడు చాలామంది ఉన్నారు. నేను అన్నిదా భావించవద్దు. ఇంచేదంటే ఇక్కడ హిందూ ప్రజలు హిందూ ధర్మాన్ని చెప్పగలిగే స్కూళ్ళు ఉన్నాయి కొన్ని, వాటిల్లోకి ఎందుకు పంపించడం లేదు? ఎందుచేత ఆంగ్లేయ సంస్కృతి ఆంగ్లేయం నేర్పే బడుల్లోకి ఎందుకు పంపుతున్నారు అంటే పెద్ద ఎదిగింది ఇంజనీర్లు అంతకుముందు చెప్పారు కదా, ఇంజనీర్లు డాక్టర్లు కావాలి. కానీ తన బ్రతుకు తెరుగు గురించి ఆలోచిస్తున్నాడని, బ్రతుకుని ఏ విధంగా మలిచి ఈ దైవాన్ని సందర్శించగలగాలనే మార్గాన్ని ఉపదేశించే ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే చోట పంపించలేకపోతున్నారు. వారే పాల్గొనటం లేదు, వారే తల్లిదండ్రులే పూర్తిగా పాల్గొన్న పిల్లల్ని ఏ విధంగా పంపించగలరు? మొట్టమొదటి సంస్కరణ ఎక్కడ రావాలంటే తల్లిదండ్రుల్లో రావాలి. తల్లిదండ్రులు వచ్చినప్పుడే బీజం మొదలవుతుంది. ఆ బీజం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు విద్యార్థి? గురువుల దగ్గరికి వెళ్తాడు. ఆ గురువులు కూడా ఎటువంటి వాళ్ళు ఉండాలి? బయటేమో సినిమాలు చూస్తూ సిగరెట్లు కాలుస్తూ అక్కడ అన్ని చేసి అన్ని చెడ్డాల పనులు చేసుకుంటూ వచ్చి క్లాసులోకి వచ్చి మాత్రం కొద్దిగా మాటలు 4 మాటలు చెప్పేయడం కాదు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపేవాడే ఆచార్యుడు. అటువంటి ఆచార్యులు ఈవేళ మనకు తగ్గిపోయారు. అటువంటి ఆచార్యులు కలిగిన సంపూర్ణ ఆచార్యత్వం కలిగిన వాడు మనకు కనపడటం లేదు. ఎంతేపు ఆంగ్ల సంస్కృతిని మా పాశ్చాత్య సంస్కృతిని అనుకరించే వారే ఎక్కువగా ఉన్నారు. ఈవేళ పాఠశాల తెలుగు పండితుడు చెప్పేవారితో తెలుగు పండితుడు చెప్పే ఆచార్యం చూడండి, వారు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు. కానీ తెలుగు సంస్కృతిని పూర్తిగా పంపించేంత వస్త్రధారణ ఉన్నదా? అది లేదు. అటువంటిప్పుడు వారు పిల్లలు ఏ విధంగా నమ్ముతారు, ఏ విధంగా ఆచరిస్తారు? అటువంటి ఆచరణ యోగ్యం కాని పనులను గురువులే నేర్పుతున్నారు. అటువంటి గురువుల దగ్గర చదివిన పిల్లలు ఏ విధంగా తయారవుతారు?
అయ్యా నోరి నారాయణమూర్తి గారు, అనేకమైనటువంటి విశ్వ హిందూ పరిషత్, ఆర్య సమాజాలు, అనేకమైనటువంటి సంస్థలు మనం పుట్టడానికి పూర్వమే ఏర్పడినాయి. కానీ అవి ఎలా ఉన్నవి అంటే దరిదాపుగా ఒక పెద్ద సముద్రంలో నీటి బొట్టులాగానే ఉన్నాయి. అందుకనే మరల హైందవ జాతి ఒక్కసారి మేలుకోవాలి. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చారు కావ్యాల్లో. రావణ రామ రావణ యుద్ధాన్ని రామ రావణాసురులతోటే పోల్చారు, ఇక లేదు. అలాగే ఇవేళ మనం చూడవలసినటువంటిది ఇద్దరే ఇద్దరు వ్యక్తులని ఆదర్శం పెట్టుకోవాలి. ఒకరు రామచంద్ర ప్రభువు, ఒకరు ఆంజనేయ స్వామి. రామచంద్ర ప్రభువు ఏం చేశారు అంటే, విభీషణుడు వచ్చి నా దేశంలోనే పట్టాభిషిక్తుడు కా అని అడిగినప్పుడు రామచంద్ర ప్రభు పలికినటువంటి వాక్యమే ప్రతి నరనరాల్లో జీర్ణించుకోవాలి. ప్రతి వ్యక్తి ఇతర దేశాలని పొగడటం తగ్గించి తన దేశ వైభవాన్ని పొగుడుకుంటూ తన లోపాలని సవరించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే భారతీయ సంస్కృతి ఏర్పడుతుంది. కనుక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పినటువంటి మహానుభావుడు. ఇక ఎదుర్కొనవలసినటువంటి అవసరం కూడా ఏర్పడింది. ఆంజనేయ స్వామి సుందరకాండలో ఆ అశోకవనాన్ని చూసినప్పుడు ఒక్కసారి అనుకున్నారట, ఎలా మొదలు పెట్టాలి అని. సామము చేత స్వాధీనము కారు, దానము చేత అధీనము కారు, భేదము చేత బలహీనులు కారు, దండము చేత రణ భీరులు కాదు రణసూరులే కాని. కాబట్టి సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రక్కన నెట్టి ఈ నాలుగవదైనటువంటిది ఒక దండోపాయం ఉన్నదే, దాంతోనే హైందవ జాతి కొంచెం ఎదుర్కొనవలసిన అవసరం మనందరికీ ఉన్నది అని నా అభిప్రాయం. ఇతర మతాలలో లొసుకులను కూడా చూపించాలి. వాళ్ళు మీటింగులు కనుక వింటే మనం వెళ్ళం కాబట్టి మనకు తెలియదు, వాళ్ళు వాళ్ళ మతం కంటే మన మతాన్ని గురించే ఎక్కువగా దూషిస్తూ ఉంటారు. అయితే మన మతంలో ఉన్నటువంటి అర్చక స్వాముల దగ్గర ఆలయాలలో మైకులు ఉన్నాయి. ఇద్దరు ఉన్నా పెద్దరు ఉన్నా పెద్ద పెద్దగా అరుస్తూ ఉండటమే రామాయణాన్ని గురించి. ఒకవేళ వాళ్ళకి రాకపోతే ఆ పుస్తకాన్ని పట్టుకొని ఈ అర్చక స్వాములందరూ దరిదాపుగా 8:30 మొదలుపెట్టి 10:30 దాకా వీళ్ళు కూడా చెబుతూ ఉంటే కొంత మార్పు వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మన భారతీయ దైవాలలో చాలా అనేకమైనటువంటి రూపాలు కలిగిన వారు ఉంటారు. ఆ రూపాల యొక్క అర్థాలు చాలామందికి తెలియవు గనక ఆ అర్థాలను కూడా చెప్పవలసినటువంటి అధికారం ఉంది. కాబట్టి రాజ్యాధికారం నుంచి మఠాధికార అధికారానికి ఈ దేవాలయాలన్నీ రావాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. కౌత లలిత్ మనోహర్ గారిని తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మన సంస్కృతి సంప్రదాయాల గురించి ఇది భక్తి ధార్మిక సమ్మేళనం. రామచంద్రులు వారు అడవికి వెళ్ళేటప్పుడు కౌశల్య దగ్గరికి వెళ్ళి అమ్మ నేను అడవికి వెళ్తున్నానని చెప్తాడు. అప్పుడు కౌశల్య ఒక శ్లోకం చెప్తుంది, ఎం పాలయస నిత్యంత్వం దృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. అంటే నిన్ను రక్షించేది ఎవరు లేరు, ఏ ధర్మాన్ని అవుతే నువ్వు వదలకుండా నిత్యము పరిపాలిస్తున్నావో ఆ ధర్మమే నేను రక్షించుగాక అని చెప్పింది. కాబట్టి మనల్ని రక్షించాలంటే ధర్మం తప్ప ఇంకేదీ రక్షించదు మనని. కాబట్టి ఆ విధంగా ధార్మిక సమ్మేళనం చాలా బాగుంది. ఈ ధర్మాన్ని గురించి మనం ప్రబోధం చేసి ఈ ధర్మం ఎప్పుడైతే మనకి మనసులో పెరుగుతుందో తద్వారా భక్తిని పెంపొందించుకొని భగవంతుడి దగ్గరికి పోతే మనకి అన్నీ క్షేమంగా ఉంటాయి. ఇదే మాట భగవద్గీతలో చెప్పారు కృష్ణ పరమాత్మ, స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మంలో కొంచెమైనా నువ్వు చేసినట్టయితే నీకు మహాభయం పోతుంది అన్నాడు ఆయన. అంటే మహాభయం అంటే మృత్యుభయం అన్నమాట, అది కూడా పోతుందన్నారు ఆయన. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ధర్మాన్ని వదిలిపెట్టి మిగిలిన పనులు చేస్తున్నాము, అనర్థాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఆ ధర్మం వైపుకి మనసును తిప్పుకొని అందరం కూడా ఆ ధర్మం వైపు వెళ్ళాలి. ముఖ్యంగా ఇదెవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకోళ్ళు చేస్తారని కాదు, ప్రతి గృహస్థువు తన ఇంటిని ఒక యూనిట్గా పెట్టుకుని ఆ గృహస్థులో ఉన్న యజమాని యజమానురాలు వాళ్ళ పిల్లల్ని కనుక ముందు ఈ ధర్మ మార్గంలో పట్టుకొచ్చి పెట్టినట్టయితే వారికి ఈ ధర్మ ప్రబోధం చేస్తూ ఉంటే ఉత్తరోత్తర ఈ ధర్మం ప్రబలుతూ ఉంటుంది. ఇదివరకు ఇందాక చాలామంది చెప్పారు నీతి శాస్త్రం ఉండేది, నీతి కథలు ఉండేవి,
వేమన శతకము సుమతి శతకము ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. టీవీలో మీరు ఏదో పెడతారో వాళ్ళు వేసి ప్రశ్న వేస్తారు, రాముడి భార్య ఎవరు? సీత మండోదరి తార అంటే సీత పేరు తప్ప మిగిలిన చెప్తారు మన పిల్లలు. ఆ స్థితిలో ఉన్నాం మనం. ఇదే ఏదో సినిమా యాక్టర్ గారి భార్య ఎవరు అంటే టక్మని చెప్పేస్తారు. వాడు భార్య ఎవరో చెప్తారు, వాడు ఎప్పుడు పుట్టిందో చెప్తారు, దానికి ఎంతమంది పిల్లలు, ఇవన్నీ కూడా చెప్తారు. అంటే ఏమిటి, పిల్లలు ఆ రకంగా వారి యొక్క మనస్సుని అటు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్న మనస్సుని కొంచెం ఇటువైపు తిప్పడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో ప్రయత్నం చేయాలి. ఈ ధార్మిక భక్తి ధార్మిక సమ్మేళనం ద్వారా ఇటువంటి ధర్మ ప్రబోధాలు మన సంస్కృతి గురించి చెప్పడానికి, అంటే మనకు ఉన్నటువంటి సంస్కృతి ఇది, ఇటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు అనే విషయాన్ని మనం కనుక ప్రస్ఫుటంగా మనం చెప్పినట్టు అయితే దేశం ముందుకు వెళ్తుంది. చూడండి, ఒక్క మన హిందూ మతంలోనే మన ప్రార్థనలో ఏం చెప్తాము, ఏ పారాయణ చేసినా ఏ పూజ చేసినా చివరికి స్వస్తి ప్రజాభ్యః, ప్రజలందరికీ క్షేమంగా ఉండుగాక, పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిషః, అంటే రాజులు ప్రజలను క్షేమంగా ధార్మిక పద్ధతిలో పరిపాలించుగాక. దేశోయం క్షోభరహితః, ఈ దేశంలో క్షోభం ఉండకూడదు అని చెప్పి మనం ప్రార్థన చేస్తాము. ఇంకా ఏ మతంలో కూడా ఈ ప్రార్థన లేదు. కాబట్టి మన హిందూ మతంలో, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటిది ఈ వైశిష్ట్యము. ఈ వైశిష్ట్యాన్ని ఈ భక్తి ధార్మిక సమ్మేళనం ద్వారా భక్తి టీవీ వాళ్ళు ముందుకు పట్టుకొస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గాన్ని అనుసరించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొందాలి అని చెప్పి కోరుతూ సెలవు. సాయి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. మనం విద్యార్థుల్ని అక్షరాభ్యాసం రోజు ఖచ్చితంగా దేవాలయంలో అక్షరాభ్యాసం చేయిస్తూ ఉన్నాం. తర్వాత దేవాలయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, పిల్లలు మర్చిపోతున్నారు. ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ చెప్తున్నారు, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ చెప్తున్నారు, ఇలా ఏ సబ్జెక్టు వాళ్ళు ఆ సబ్జెక్టు చెప్తున్నారు. కానీ విద్యార్థి ఏ విధంగా తన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి, తన జీవన సరళిని ఎలా ఉన్నత మార్గం వైపు వెళ్ళాలి అనే విషయాన్ని మాత్రం అవసరమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెంచేటువంటి ప్రయత్నం ఎవరూ చేయటం లేదు. కాబట్టి నేటి విద్యా వ్యవస్థలో ఈ ఆధ్యాత్మికత అనేది ఒక అంశంగా చేర్చి విద్యార్థులలో ఈ ఆధ్యాత్మిక చింతన పెంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి కారణంగా మన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సభాముఖంగా మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి భక్తి టీవీ వారికి నమస్కారం. ఒక్క ముక్కలో అద్భుతమైనటువంటి సత్యం చెప్పారు. ఇవాళ పాఠశాలల నుంచి ధార్మిక విద్య ఆధ్యాత్మిక విద్య మాయమైపోతుంది. మన ఇంట్లో మన అమ్మ చిన్నప్పుడు తన 3 వేళ్లతో ఇట్లా పసుపు బుద్ధ పెడితే అందులోనే నాకు గౌరవం కనపడేది. అన్ని చోట్ల భగవంతుడిని చూడగలగటమే హిందూ ధర్మం. మనం సమావేశాన్ని యొక్క ముగింపు దశకి వచ్చాం. మంత్రశాస్త్రం అనేది భారతీయ ధర్మంలో చాలా ముఖ్యమైనది. వేదం మంత్రంతో ఉంటుంది. ఉచ్చారణ దక్షత కలిగినటువంటి వాడు మంత్రం చదివితే అది ఫలిస్తుంది. కేవలం ఏదో టీవీలోనో సెల్ ఫోన్లోనో గాయత్రి మంత్రం వింటే వచ్చేదేమీ లేదు. ఆ ఉచ్చారణ దక్షత గురించి చెప్తూ ఒక వేద మంత్రం పనసని శంకర మంచి రామకృష్ణ శాస్త్రి. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి. భక్తి టీవీ తెలుగు టీవీ చరిత్రలోనే ఇవాళ ఒక సువర్ణాధ్యాయాన్ని ప్రారంభించిందంటంలో ఏమాత్రం సందేహం లేదు. హిందూ ధర్మానికి సంబంధించి ఇంతమంది మేధావి వర్గాన్ని, ఇంతమంది తపస్సుల్ని, ఋషుల్ని, అందరినీ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి 4 గంటల పాటు నిర్విరామ చర్చ జరిపించడానికి ఈ కొత్త స్టూడియోలో బీజావాపనం జరిగింది. ఈ బీజం పెరిగి కల్పవృక్షమై మొత్తం ప్రపంచమంతా కూడా లోక కళ్యాణం జరగడానికి, సర్వ ప్రాణికోటికి, 2 కాళ్ళున్న వాటికి, 4 కాళ్ళున్న వాటికి, ప్రపంచంలో ఉన్న జీవులన్నింటికీ కూడా సంతోషం కోసం ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా వారి ప్రతిస్పందన మనం విందాం. పెద్దలు, గౌరవనీయులు, హిందూ ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ శుభాభినందనలు. ఈ వేదిక
ఏర్పాటు చేయడంలో లక్ష్యం ఏంటంటే ఈరోజు ఒకరోజు ఈ వేదిక ఏర్పాటు చేసి తర్వాత దులుపుకొని పోయేటటువంటిది కాదు. ఇది ప్రారంభం చేశాం ఈరోజు. తర్వాత ఇందాక శాస్త్రి గారు చెప్పారు, ఇప్పుడు ఎంవీఆర్ శాస్త్రి గారు తెలిసి తెలియని చర్చలు పెట్టడం కంటే ప్రతి ఆదివారం ఒక గంట సేపు హిందూ ధర్మం దాని మీద చర్చ, ప్రజలకి ఈ మెసేజ్ మనం ఎలా తీసుకుపోవాలా అనే దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ వైపు నుంచి నలుగురు నిష్ణాతులను పంపిస్తే ఆ నిష్ణాతుల చేత మేము ప్రతి ఆదివారం ఒక గంట ప్రసారం, ఈ సభాముఖంగా నేను చెప్తాను, ఒక గంట ప్రసారం చేస్తామని. తర్వాత వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే రచన టెలివిజన్ అనే ఒక దాంట్లోనే మీకు వేరే మతం ప్రస్తావన ఎప్పుడూ రాదు. మా రచన టెలివిజన్లో మేము క్రైస్తవ స్లాట్లు తీసుకోము. భక్తి స్థాపన జరిగిన దగ్గర నుంచి మా దాంట్లో ఏ క్రిస్టియనిటీ ఇంకోటి మేము ప్రసారం చేయలేదు, ఇక ముందు కూడా ప్రచారం చేయం. అంటే ఇది లాభాపేక్ష లేకోకుండా పెట్టింది ఇది నేను భక్తి టీవీ. సరే నేను ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చు, సరే గుళ్ళకు తిరగలేకపోవచ్చు, నేను మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకున్నా 5 సంవత్సరాల క్రితం. ఇట్లాంటి వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని కూడా నేను అనుకోలేదు. తర్వాత ఈ ప్రయత్నాన్ని నేను భక్తి టీవీ దీనికి వేదిక కల్పిస్తుంది. మీరందరూ దీన్ని ముందు ఉండి నడిపించాలా. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇట్లాంటి సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తాం. తర్వాత ఫర్ ఎవర్ ఇట్లాంటి మీకు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, భిన్న అభిప్రాయాలు, భిన్న లక్ష్యాలు కలిగిన వాళ్ళున్నా అందరినీ కలిపి వేదిక చేయటమే దీని సారాంశం. భక్తి టీవీ యొక్క సమ్మేళనం కానీ, దీని సారాంశం కానీ, దీని అర్థం కానీ అదే. మాకు విభిన్న మనస్తత్వాలు, విభిన్న దృక్పథాలు, విభిన్న ఆచారాలతో మాకు సంబంధం లేదు. హిందూ ధర్మాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నారో మా భక్తి టీవీ దానికి కట్టుబడి ఉంటుందని నేను మళ్ళీ ఇంకోసారి ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అద్భుతం. ఇంకెందుకండి ఇంతకంటే ఒక ఛానల్ని మీకు ఇచ్చాము, ఇక ఈ ధర్మాన్ని దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేయమన్నారు. మనలో ఉన్నటువంటి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, శైవ, శాక్తేయ, గాణాపత్య, సౌర, వీటితో వారికి సంబంధం లేదు. అది హిందూ ధర్మం అయితే అది ప్రపంచవ్యాప్తం అవ్వడానికి ఆనోభద్రా క్రతవో ఎంతు విశ్వతః అన్నది వేదం. వేదమంత్రంతో, స్వస్తి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేద్దాం. అయ్యా శంకర మంచి వారు మొదలుపెడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు ఏతైరాయుష్కామః ప్రజా పశుకామో వా పురస్తాద్ దశహోతార ముదంచముపదధాతి యావత్ పదం హృదయం జజుషే పత్న్యౌ చ దక్షిణతః ప్రాంచం చతుర్హోతారం పశ్చాదుదంచం పంచహోతారం ఉత్తరతః ప్రాంచగుం షడ్హోతారం ఉపరిష్టాత్ ప్రాంచగుం సప్తహోతారం హృదయం జజుగుం శిపత్న్యశ్చ యథావకాశం గ్రహాన్ యథావకాశం ప్రతిగ్రహాన్ లోకం పృణాశ్చ సర్వాహాస్యైత దేవతాః ప్రీత అభీష్టా భవంతి. ఓం శాంతి శాంతి శాంతి.